నమస్తే, నా పేరు రమేష్ రెడ్డి. మాది రంజోల్ గ్రామం, సంగారెడ్డి జిల్లా. నేను గత 7 సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ అనేది చేస్తున్నాను. కమర్షియల్ కల్టివేషన్ వచ్చేసరికి నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దీంట్లో మొరొక్కన్ రెడ్ వెరైటీ ఒకటి, గోల్డెన్ ఐసిస్ అంటే ఎల్లో, బయట నుంచి ఎల్లో కలర్ ఉంటుంది, లోపల నుంచి వైట్ ఫ్లెష్ అనేది ఉంటుంది. రెడ్ దాంట్లోనేమో మొరొక్కన్ రెడ్ వెరైటీ అంటారు దాన్ని, లోపల నుంచి పింక్ ఆర్ రెడ్ ఫ్లెష్ అంటారు, బయట నుంచి రెడ్ ఆర్ పింక్ అపీరెన్స్ వస్తుంది, డార్క్ రెడ్ కలర్. అయితే కమర్షియల్ కల్టివేషన్లో మొరొక్కన్ రెడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ కల్టివేషన్లో ఉంది. అది కాకుండా ఎల్లో అనేది ఇప్పుడు మార్కెట్లో కొత్త కొత్తగా వస్తుంది, నేను 2 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మార్కెట్లో దానికి 700 నుంచి 800 రూపాయలు హై డిమాండ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ కల్టివేషన్ అనేది లేదు. ఐదు ఎకరాల మొరొక్కన్ రెడ్ కల్టివేషన్ అండ్ గోల్డెన్ ఐసిస్ రెండు ఎకరాలు ఉంది. ఇది కాకుండా నేను ప్రయోగం కోసం ఒక 80 రకాల వరకు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను అనేది పెంచుతున్నాను. దాంట్లో ఏది బెస్ట్ వెరైటీ అండ్ హై ఈల్డింగ్ ఉంటే దాన్ని ఇంకా ఫర్దర్గా కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. స్పేసింగ్ వచ్చేసరికి పోల్ అంటే మనకి ఇక్కడ పోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పోల్ అండ్ రింగ్ సిస్టమ్ చేసుకోవచ్చు, ఓన్లీ పోల్ సిస్టమ్ కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా ట్రెల్లిస్ మెథడ్ అని కూడా అంటారు, దాన్ని హై డెన్సిటీ ప్లాంటేషన్. ఎక్కువ మట్టుకైతే ట్రెల్లిస్ మెథడ్ ఇండియాలో అవాయిడ్ చేసుకుంటే బెటరు, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి సెకండ్ ఇయర్ నుంచి చాలా ఎక్కువ వస్తాయి. నేనైతే పోల్ రింగ్ సిస్టమ్ పెట్టాను, కొత్తగా ఓన్లీ పోల్ సిస్టమ్లో కూడా పోల్స్ అనేది తయారు చేయించాను. దీంట్లో వితౌట్ రింగ్ అండ్ పోల్ అండ్ రింగ్ సిస్టంలో ఎకరానికి 2000 మొక్కలు పడతాయి, అంటే మనకు 450 నుంచి 500 పోల్స్ వరకు పెట్టుకుంటాం. దీంట్లో స్పేసింగ్ వచ్చేసరికి పోల్ టు పోల్ 8 ఫీట్లు, పోల్కి పోల్కి డిస్టెన్స్ మధ్యన 10 ఫీట్, అంటే 10x8 స్పేసింగ్లో మనము పోల్స్ అనేది నాటుకుంటాం. దాని తర్వాత ఒక్కో పోల్కి 4 మొక్కలు పెట్టుకుంటాము, అవి 6 నెలల్లో పైకి వచ్చే విధంగా వాటిని ట్రైన్ చేసుకుంటూ పైకి తీసుకురావాలి. పైకి పెరిగే స్టెమ్స్ అన్నీ కూడా దారాలతో కట్టి పైకి తీసుకొచ్చిన తర్వాత రింగ్ పైన నుంచి కానీ లేకపోతే డైరెక్ట్ పోల్ నుంచి అది ఒకవేళ కిందికి వస్తే ఒక 1 ఇయర్ ఓల్డ్, అంటే మీరు జూన్లో ప్లాంటేషన్ చేస్తే జూన్లో వరకు మీకు ఒకవేళ 1 ఇయర్ ఓల్డ్ మొక్కల నుంచి 2 టన్నుల నుంచి 3 టన్నుల దిగుబడి ఖచ్చితంగా వస్తుందండి. మనకు సౌత్ ఇండియాలో చూసుకుంటే, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అండ్ కర్ణాటకలో కూడా. ఇది కాకుండా సెకండ్ ఇయర్లో ఈల్డ్ వచ్చేసరికి మీకు 5 టన్నుల నుంచి 8 టన్నులు ఖచ్చితంగా వస్తుంది. నాకు చూసుకుంటే కనుక మా భూములు బలమైన భూములు కాబట్టి నేను ఫస్ట్ ఇయర్లో 8 నెలల మొక్క నుంచి, అంటే 8 నెలల మెచ్యూరిటీ ఉన్న మొక్క నుంచి మేము 1.5 టన్నుల దిగుబడి తీసాము, ఇది 2 ఎకరాల తోటలో. దాని తర్వాత 2వ సంవత్సరం వచ్చేసరికి మాకు 8 టన్నులు వచ్చింది, మళ్ళీ 3వ సంవత్సరం 12 టన్నులు వచ్చింది. అయితే మొన్న లాస్ట్ సీజన్ 4వ సంవత్సరంలో నాకు మళ్ళీ 12 టన్నులే వచ్చింది. యాక్చువల్లీ ఎక్కువ రావాల్సింది, మాకేంటంటే సీడ్ నర్సరీ బిజినెస్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఫ్రూటింగ్ టైంలో కూడా మెచ్యూర్డ్ స్టెమ్స్ కట్ చేసి నర్సరీ తయారు చేసామందుకని మనకి ఈల్డింగ్ అనేది 4th ఇయర్లో సేమ్ మెయింటైన్ అయింది. లేకపోతే ఎవ్రీ ఇయర్ 3 టు 4 టన్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మనకు కరెక్ట్ మెచ్యూర్డ్ వచ్చిందంటే ఒక 5 ఇయర్స్ తర్వాత క్వాంటిటీ అనేది సేమ్ ఉంటుంది, మొక్కలు స్టెమ్స్ బాగా పెరిగిపోతాయి, ఈల్డింగ్ కూడా సేమ్ మెయింటైన్ అవుతుంది. అంటే ఎకరానికి ఒక 5వ సంవత్సరం తర్వాత 20 టన్నులకు పైగా దిగుబడి తీసుకోవచ్చు. అయితే మనకు దీంట్లో మార్కెట్లో రేట్లు చూసుకుంటే కనుక మార్కెటింగ్ ఇబ్బందులు ఎలా ఉన్నాయనేది చూసుకుంటే కనుక ఇనిషియల్గా మేము పెట్టిన ఫస్ట్ 2 సంవత్సరాలు మార్కెటింగ్ అనేది ఇబ్బందిగానే ఉంది. కానీ బాంబే కానీ ఢిల్లీ కానీ పూణే కానీ ఇలా టైర్ 1 సిటీస్ అంటే మెట్రో సిటీస్కి మేము మార్కెటింగ్ చేసేవాళ్ళం, బాక్సులో 10 కేజీ బాక్సెస్లో ప్యాక్ చేసి పంపించేవాళ్ళం. అప్పుడు మాకు 100 నుంచి 200 రూపాయలు 250 రూపాయల వరకు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రైతు అప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్కి తీసుకెళ్ళడం, ఏపీఎంసీలో కానీ ఇంకెక్కడైనా తీసుకెళ్ళి అమ్ముకోవడం ఆ పరిస్థితి ఉండేది. లాస్ట్ ఇయర్ చూస్తే కనుక దానికి ముందు సంవత్సరం నుంచి చూస్తే డ్రాగన్ ఫ్రూట్
హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఎస్పెషల్లీ ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతున్నాయి అండ్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా తింటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి, ఇలాంటి అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. సో హెల్త్ అవేర్నెస్ ఎక్కువ రావడం వల్ల కోవిడ్ తర్వాత దీంట్లో మార్కెట్ డిమాండ్ కూడా పెరిగిపోయింది. మార్కెట్ డిమాండ్ పెరిగిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ మేమేమనుకున్నాం, రేటు తగ్గిపోతుంది అనుకున్న సిచ్యువేషన్లో మొన్న ఇయర్ 140 రూపీస్ వచ్చింది అనమాట లాస్ట్ సీజన్లో. అంటే రేట్ పెరిగింది, మార్కెట్లో తగ్గుతుందేమో డిమాండ్, అవేర్నెస్ లేక ఎక్కువ తినకపోతే, ఎందుకంటే ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చూసుకుంటే రైతులు ఎక్కువ మంది వేస్తున్నారు. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు, దీని నుంచి బై ప్రొడక్ట్స్ కూడా తయారవుతాయి. సీజన్లోనే మీకు 150 రూపాయల వరకు రేట్ వస్తుంది, అంటే 100 రూపాయల నుంచి 150 రూపాయలు. ఒకవేళ కొత్తగా ఎవరైనా రైతులు వేయాలనుకుంటే కనుక ఇదే 100 రూపాయలు 150 రూపాయలు రేట్ ఉంది పర్ కేజీ, ఎకరానికి 10 టన్నులు వస్తే 10 లక్షలు నుంచి 15 లక్షల ఆదాయం వస్తుంది, ఇది దృష్టిలో పెట్టుకొని మాత్రం వేయకూడదు. ఓ చిన్న రైతుకి చూసుకుంటే కనుక మనకి ఎకరానికి 6 టన్నులు వచ్చింది అనుకోండి, 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి మనకు 50 రూపాయల కిలో అనుకున్నా కూడా మనకు 3 లక్షల రూపాయలు ఎక్కడబో, ఒక 50,000 నుంచి 1 లక్ష రూపాయలు ఖర్చులు తీసేస్తే 2 లక్షల ఆదాయం. మీరు వరి పంటల్లో కానీ ఇతర ఏ పంటల్లో చూసుకున్నా కూడా ఒక చిన్న కారి రైతుకు 2 లక్షల ఆదాయం అనేది చాలా పెద్ద విషయం. సో ఎప్పుడైనా కూడా మైండ్లో కొత్తగా కల్టివేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే 50 రూపాయలు దీని ఫ్యూచర్లో మార్కెట్ రేట్ తగ్గిపోయి 50 రూపాయలు ఉంటుంది అనుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. రైతులకు ఇంకొక అడిషనల్ బెనిఫిట్ అంటే అదనపు ఆదాయం ఏంటంటే ఆఫ్ సీజన్ ప్రొడక్షన్. దీని సీజన్ వచ్చేసరికి మామూలుగా జూన్ నుంచి నవంబర్ డిసెంబర్ మిడ్ వరకు కంటిన్యూ అవుతుంది. అయితే మనకి డిసెంబర్ తర్వాత కూడా కంటిన్యూ చేయాలి, ఫ్రూటింగ్ రావాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఎల్ఈడి లైటింగ్ పెట్టుకోవాలి. ఎందుకు ఎల్ఈడి లైటింగ్ ఇవ్వాలంటే మనకు సీజన్లో ఏంటంటే 12 గంటల వెలుతురు అనేది ఉంటుంది సన్లైట్. మనకు వింటర్లో వచ్చేసరికి ఏమవుతుందంటే వెలుతురు అనేది తగ్గిపోతుంది, 8 గంటలు మాత్రమే ఉంటుంది, 7 గంటలు 8 గంటలు 9 గంటలు. ఆ గ్యాప్ ఏదైతే 3-4 అవర్స్ లైటింగ్ ఉంటుందో ఆ గ్యాప్ మేము నైట్ ఇచ్చి ఫుల్ఫిల్ చేస్తాం, లైక్ 5-6 అవర్స్ అట్లా. అండ్ మొదటిగా ఈ ఆఫ్ సీజన్ ప్రొడక్షన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటేజ్ ఆఫ్ బల్బ్స్. 9 వాట్ల నుంచి 53 వాట్ల బల్బులు వరకు వాడుకోవచ్చు. 9 వాట్లు వాడుకుంటే మీకు ఖర్చు తక్కువ వస్తుంది కానీ ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. ఒకవేళ 12 వాట్లు వాడుకుంటే ఇంకొద్దేం ప్రొడక్షన్ వస్తుంది, 15 వాట్లు వాడుకుంటే ప్రొడక్షన్ తక్కువ వస్తుంది, ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. నేను ప్రస్తుతానికి 23 వాట్ల నుంచి 30 వాట్ల బల్బులు వాడాను. 9 వాట్లు కూడా ఉన్నాయి మా దగ్గర, 12 వాట్లు ఉన్నాయి, 15 వాట్లు ఉన్నాయి. నేను 23 వాట్లు బల్బు పెట్టినప్పుడు నాకేంటంటే 20 డేస్లో ఫ్లవరింగ్ వచ్చింది, 30 వాట్స్ ఉండేసరికి 15 డేస్లో ఫ్లవరింగ్ వచ్చింది, 9 వాట్లు యూజ్ చేస్తే కనుక 40 డేస్లో ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్లవరింగ్ సైకిల్ అనేది మీరు వాడే వాటేజ్ ఆఫ్ ద బల్బ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ అదనపు ఆదాయమైన ఎందుకని నేను అంటున్నానంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఒక ఎల్ఈడి బల్బ్స్ ఇవి ఇన్స్టాల్ చేసుకొని అది కూడా మీకు 1 టైం సెటప్ కాస్టే, ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. లైటింగ్ ఇచ్చుకుంటే కనుక ఇప్పుడు సీజన్లో 10 టన్నులు వస్తుంది అనుకోండి, 3వ సంవత్సరం 4వ సంవత్సరం అయితే మనకు ఒక 3 టన్నులు కానీ 2 టన్నులు వచ్చినా కూడా రైతుకు ఆదాయం అనేది చెప్పుకోవాలి. సీజన్లో ఇప్పుడు టమాటాలు కానీ కూరగాయలు కానీ ఫర్ సపోజ్ ఫ్రూట్స్ ఏవైనా కూడా మార్కెట్లో వాటి అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు మనకి రేట్ అనేది ఏదైనా కూడా ఎక్కువ పోతుంది. సో మనకు డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసరికి ఈ ఆఫ్ సీజన్లో 250 నుంచి 350 రూపాయల వరకు మార్కెట్లో దొరుకుతుంది, ఎంత లేదనుకున్నా రైతుకి ఖచ్చితంగా 200 రూపాయల కేజీ వస్తుంది. సో ఒక 2 టన్నులు ఎకరానికి తీసినా కూడా అంటే 1 టన్నుకు 2 లక్షల రూపాయలు వచ్చినప్పుడు 2 టన్నులు వచ్చినా కూడా 2 కట్టింగ్స్లో 2 టన్నులు వచ్చినా కూడా 4 లక్షల రూపాయల ఆదాయం. దాంట్లో నుంచి కరెంటు బిల్లు చూసుకుంటే కనుక అగ్రికల్చర్లో 5B కేటగిరీ అని ఉంటుంది, ఒకవేళ లోడ్ ఎక్సీడ్ అయితే కనుక అది ఇండస్ట్రియల్ కేటగిరీకి మారిపోతుంది. తెలంగాణలో 7.70 రూపాయలు పడుతుందండి పర్ యూనిట్. ఒక నెలకు వచ్చేసరికి మనకి అంటే ఇప్పుడు నేను 5 ఎకరాలకు నాకు 60 నుంచి 80 వేల వరకు పవర్ బిల్ వస్తుంది. సో ఒకవేళ 100,000 రూపాయలు నెలకు పవర్ బిల్ తీసేసినా కూడా నాకు 3 లక్షలు మిగులుతుంది. 3 లక్షల్లో 1 లక్ష రూపాయలు
ఇంకా అడిషనల్ లేబర్ అనో లేకపోతే దుబారా ఖర్చులను లేకపోతే ఏదైనా వైర్లు కాలిపోవడం ఏదైనా అయితే కనుక ఎరువులు కానీ ఇవన్నీ అది కూడా ఎక్సెస్గా తీసేసినా కూడా 2 లక్షలు మిగులుతుంది. సో అంటే నాకు రాని ఆదాయము నేను ఈ లైట్లు వేసి తెచ్చుకుంటున్నానని అర్థం అన్నమాట. నాకు ఈ సంవత్సరం ఎకరానికి 4 టన్నుల చొప్పున ఇప్పుడు 5 ఎకరాలు అంటే ఇంచుమించు 20 టన్నులు ఎక్స్పెక్టెడ్. 2 కట్టింగ్స్లో నాకు సింగిల్ కట్టింగ్ తీసుకున్నా కూడా నాకు ఇప్పుడు 10 టన్నులు వచ్చే అవకాశం ఉంది. 10 టన్నులు అంటే నాకు 200 లెక్కలు వేసుకున్నా కూడా 20 లక్షలు ఎటు ఓ 5 లక్షలు ఖర్చులు తీసేసిన 15 లక్షలు లాభం. ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ వల్ల ఒక అడిషనల్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, అది కూడా 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ 9 వాట్ల బల్బులు పెట్టుకుంటే కనుక మనకు 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మళ్ళీ 12 వాట్లు అంటే బల్బు రేటు పెరుగుతుంది. 23 వాట్స్ అంటే మార్కెట్లో 300 నుంచి 320 రూపాయలు హోల్సేల్ రేట్ ఉంది బల్బ్ది. అప్పుడు దాని విషయంలో చూసుకుంటే 23 వాట్స్ అంటే ఇంకొద్ది ఖర్చు పెరుగుతుంది. వైర్ అంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఎల్ఈడి బల్బ్స్ కూడా మీకు 1 to 2 ఇయర్స్ ఈజీగా వస్తాయి, ఏం పాడవ్వకుండా. వైర్ అయితే ఎప్పుడు పాడవ్వదు, మీకు 4 to 5 ఇయర్స్ వరకు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. సీజన్ లేనప్పుడు ఫ్రూటింగ్ రావడం అని కాదు, మనకి జనరల్గా ఏమవుతుందంటే ప్రొడక్షన్ వచ్చేసరికి జూన్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ప్రొడక్షన్ అనేది తక్కువ వస్తుంది. అంటే ఫస్ట్ కటింగ్లో 1 టన్ను రావడము, దాని తర్వాత మళ్ళీ జూన్లో జూలైలోకి వచ్చేసరికి 2 to 2.5 టన్నులు ఎకరానికి. అట్లా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వచ్చేసరికి పీక్ స్టేజ్లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అక్టోబర్ నవంబర్కి ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు టైంలో మనకి వింటర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నవంబర్లో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ లైట్ అనేది డే లైట్ అయితే తగ్గిపోతుంది. తగ్గిపోతున్నప్పుడు ఏం చేయాలంటే సెప్టెంబర్ 1st వీక్లో కనుక ఒకవేళ లైటింగ్ కనుక నైట్ పూట 4 గంటలు స్టార్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి అడిషనల్ ఫ్లవరింగ్ వస్తుంది. అయితే ఏదైతే మనకు ప్రొడక్షన్ తగ్గుతుందో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో, మనకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఫ్లవరింగ్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అయితే నవంబర్లో ఫ్రూటింగ్ వస్తుంది. అక్టోబర్లో వచ్చిన ఫ్లవరింగ్ నవంబర్లో ఫ్రూటింగ్ వస్తుంది. ఒకవేళ మనము సెప్టెంబర్లో కనుక లైటింగ్ ఇచ్చుకుంటే కనుక మనకు అక్టోబర్లో కాదు మళ్ళీ నవంబర్లో కూడా ఫ్లవర్ ఇండ్యూస్ అవుతుంది. ఫ్లవర్ ఇండ్యూస్ అయినప్పుడు ఆ లైట్స్ కొన్ని రోజులు 2 మంత్స్ ఆన్ చేసి పెడతాం కదా, దాని తర్వాత ఆఫ్ చేసేసుకుంటే కనుక నవంబర్లో వచ్చిన ఫ్లవరింగ్ మీకు డిసెంబర్ ఎండింగ్ జనవరి 1st వరకు కూడా ఫ్రూట్ అంటే ఒక కటింగ్ ఎక్స్ట్రా వస్తుంది. మళ్ళీ మనం ఆఫ్ చేసేసుకొని మళ్ళీ దీని ఏం చేయాలంటే జనవరి ఫిబ్రవరి 2 నెలలు లైటింగ్ ఇవ్వకుండా చెట్టుకు రెస్ట్ అనేది ఇస్తే కనుక మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్లో లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఫిబ్రవరిలో ఆన్ చేస్తే ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది ఇప్పుడు వచ్చింది. అయితే మనం జనరల్గా అయితే ఫిబ్రవరి ఎండింగ్లో ఆన్ చేసుకుంటే ఫిబ్రవరి మార్చ్ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఏప్రిల్ మేలో ఫ్రూట్ ఉంటుంది. సీజన్ యాక్చువల్గా ఏంటంటే మేలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి జూన్ నుంచి ఫ్రూట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనకు మార్చ్లో వస్తుంది, ఇది ఆఫ్ సీజన్ ఫ్రూటే. మళ్ళీ దీని ఎఫెక్ట్ సీజన్ స్టార్టింగ్లో, అంటే మేము ఇంతకుముందు ఏం చెప్పిన జూన్లో మీకు ఫ్లవరింగ్ అనేది తక్కువ వస్తుంది, ప్రొడక్షన్ అనేది తక్కువ వస్తుంది, తర్వాత పెరుగుతుంది, తర్వాత మళ్ళీ తగ్గుతుంది. అయితే ఈ లైటింగ్ మనం ఫిబ్రవరి అండ్ మార్చ్లో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది సీజన్ జూన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు తక్కువ రావాల్సిన ఫ్లవరు చాలా ఎక్కువ ఫ్లవర్ మనకు జూన్లో వచ్చేస్తుంది. అంటే హెవీ ప్రొడక్షన్స్ మనం త్రూఅవుట్ ద ఇయర్ తీసుకోవచ్చు. ఆఫ్ సీజన్ 1-2 కటింగ్లు తీసుకున్న ఈ లైటింగ్ వల్ల సీజన్లో కూడా ఈల్డ్ దీన్ని పెంచవచ్చు. మాది తెలంగాణలో కమర్షియల్ కల్టివేషన్లో 2వ ఫామ్ ఇది మాది. దాని తర్వాత మెల్లిమెల్లిగా మేము 2 సంవత్సరాల తర్వాత నర్సరీ అనేది ఇతర రైతులకి చేసి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి చుట్టుపక్కన చూసుకుంటే సంగారెడ్డి డిస్టిక్లోనే మేము దాదాపుగా 70 ఎకరాల వరకు సీడ్స్ సప్లై చేశాము. అది కాకుండా తెలుగు రాష్ట్రాల్లో
మాకు నార్త్ ఇండియా నుంచి కానీ సౌత్ ఇండియా నుంచి కానీ ఆల్ ఓవర్ ద ఇండియా మేము నర్సరీ ప్లాంట్స్ అనేవి సప్లై చేస్తున్నాము. 45 రూపాయలు విత్ డెలివరీ మేము ఫామ్ వద్దకి చేరుస్తున్నాము. అలా కూడా ఈ ప్రొడక్షన్ మా వంతు కూడా మేము ఏం చేస్తున్నామంటే దీని అవేర్నెస్ పెంచుతూ, అంటే దీని నుంచి బై ప్రోడక్ట్స్ కూడా తయారవుతాయి, రైతులు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వైన్ తయారవుతుంది, జామ్ తయారవుతుంది, స్క్వాష్ తయారవుతుంది, బ్యూటీ ప్రోడక్ట్స్ తయారవుతాయి, క్యాండీస్ తయారవుతాయి, జెల్లీస్ తయారవుతాయి. సో దీంట్లో ఫ్రూట్లో ఉండే ఆ బ్లాక్ కలర్ సీడ్స్ ఏవైతే ఉంటుందో అవి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఫ్యాటీ ఆయిల్స్ తయారవుతాయి, దాని నుంచి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఎంత ప్రొడక్షన్ వచ్చినా కూడా ఫ్యూచర్లో బై ప్రోడక్ట్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఫర్ సపోజ్ మీరు చూసుకుంటే ఇప్పుడు సీతాఫలం ఉంది, మనకు జ్యూస్ కోసం కానీ ఐస్ క్రీమ్స్ కోసం కానీ సీతాఫలం కొన్ని డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి. అట్లానే డ్రాగన్ ఫ్రూట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెరైటీస్ చూసుకుంటే మనకు ప్రతి వెరైటీ కూడా ఏదైనా కూడా ఐస్ క్రీమ్ కానీ ఇలా చాలా బై ప్రోడక్ట్స్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. రైతులు భయపడాల్సిన అవసరం లేదు. డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ చేయడానికి జనరల్గా 5 నుండి 6 లక్షలు అవుతుందండి. ఒకవేళ ట్రెల్లిస్ మెథడ్లో చూసుకుంటే కనుక కొంచెం ఖర్చు వేరే విధంగా ఉంటుంది. పోల్ అండ్ రింగ్ సిస్టంలో చూసుకుంటే కనుక మనకి 5 నుండి 6 లక్షలు అవుతుంది. ఓన్లీ రింగ్ సిస్టంలో చేసుకుంటే 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మొక్క పెద్ద కాస్టింగ్ కాదు, 45 రూపాయల నుంచి 50 రూపాయలు 60 రూపాయల వరకు అవైలబిలిటీ ఉంది మార్కెట్లో. కాబట్టి పోల్స్ అండ్ రింగ్స్ మాత్రమే ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది, అది కాకుండా డ్రిప్ ఒకటి ఉంటుంది. ఓవరాల్గా మీకు 5 లక్షలు పెట్టుబడి పెట్టుకుంటే కనుక ఒక ఎకరం కల్టివేషన్ అనేది చేసుకోవచ్చు. మా దగ్గర నర్సరీ ఆల్ టైమ్ అవైలబుల్ ఉంటుంది. శనివారం ఆదివారం మాకు కాల్ చేసి రావాలనుకుంటే విజిట్స్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మర్సే కానీ ఆల్రెడీ చేసేవాళ్ళు ఆఫ్ సీజన్ గురించి తెలుసుకోవాలనుకుంటే, లేకపోతే కొత్తగా దీని కల్టివేషన్ మెథడ్స్ ఎలా ఏం చేయాలి, ఏ వెరైటీ అయితే బాగుంటుంది అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు శనివారం ఆదివారం రావచ్చు. మేము ఆల్ టైమ్ అవైలబుల్ ఉంటాం, పొద్దున్న మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు. మా అబ్బాయి రమేష్ రెడ్డి దీని గురించి హైదరాబాద్లో షాపులలో చూసి దాన్ని జ్యూస్ తాగి ఇది మంచిగుంది, ఇది మంచి రేటు వలుకుతుంది, కిలోకు 200-250 రూపాయలు ఉండే అప్పుడు, దాని గురించి చూసి ఇది పంట పండిస్తే మనకి మంచిగుంటుందని ఔరంగాబాద్కి వెళ్ళి మేము టెస్టింగ్ కోసము కొద్ది సీడ్ తెచ్చి మనం టెస్టింగ్ చేశాము. 10 నెలల్లో పూత వచ్చింది. మనం ఫస్ట్ పెట్టింది వియత్నాం వైట్ వెరైటీ, మంచిగా వచ్చిందని, మన వాతావరణం మంచిగా సెట్ అవుతుందని, మనం వేస్తే మంచిగా ఉంటుంది బాగుంటుందని ఉద్దేశంలో మనం వెస్ట్ బెంగాల్కి వెళ్ళి మొరకన్ రెడ్ అనే వెరైటీ తెప్పించి మనం వేసాము. ఒక ఎకరన్నర ఫస్ట్ ఇయర్ కూడా మంచి కొద్దిగా 1 టన్ 2 టన్లు వచ్చింది, సెకండ్ ఇయర్ 6 టన్లు వచ్చింది, థర్డ్ ఇయర్ 9 టన్లు వచ్చింది, ఫోర్త్ ఇయర్ 12 టన్లు వచ్చింది. మన ఏరియాలో మంచి సక్సెస్ ఉన్నది, మంచి లాభాలు ఉన్నాయి. ఇది ఏ రైతులైనా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ వేసేటప్పుడే కొద్దిగా ఎక్కువ అమౌంట్ పెట్టాలి అంతే, దాని తర్వాత 30-40 ఏళ్ళ దాకా కూడా మనకు మంచి లాభాలు ఇస్తుంది. వేరే పంటల కంటే మనకి చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ వెరైటీ ఈ పంట వేస్తే. మనం వేసిన తర్వాత చాలా మొత్తం ఇండియా లెవెల్లో ప్రతి స్టేట్ వాళ్ళు వచ్చి మన దగ్గర చూశారు. తెలంగాణ డిస్టిక్లో కూడా ప్రతి డిస్టిక్ వాళ్ళు వచ్చి మన దగ్గర చూసిపోయినరు. చాలామంది వేయాలని ఆలోచనలు కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమంది వేసినారు. మంచి వెరైటీ మాత్రం మన తీసిన వెరైటీ చాలా మంచి వెరైటీ ఉన్నది. మొరకన్ రెడ్ అని సీడ్ కూడా చాలా మంచిగా ఉంది. 15 డేస్ ఉంటుంది ఒక పండు అయిన తర్వాత మనం తెంపి పెడితే. ఇంట్లో ఈ వెరైటీ తప్పితే ఇంకా మస్తు వెరైటీలు ఉన్నాయి. దీని తప్పితే వేరే ఇంత కీపింగ్ క్వాలిటీ లేదు. మంచి వెరైటీ ఉన్నది, స్వీట్ మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ మంచిగా అన్ని విధాలు మంచిగా ఉన్నది మనకున్న వెరైటీ. మంచి ఆరోగ్యం కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక 4-5 మంత్స్ కంటిన్యూ రోజు ఒక ఫుడ్ తింటే షుగర్ నీళ్ళు అయిపోతుంది కంప్లీట్. ఒక మాకు అనుభవంగా ఒక రైతు చెప్పాడు, అనుభవ పూర్వకంగా మొత్తం షుగర్ లెస్ అయిపోయింది, మొత్తం ఆయన మంచిగా అయ్యాడు. ఆయన తర్వాత 10 ఎకరాలు వేసాడు ఆయన.